సమితులకు సంబంధించి మరో ఇంపార్టెంట్ టాపిక్ వెన్ చిత్రాలు. వెన్ చిత్రాలు వీటిని వెన్ ఆయిలర్ చిత్రాలు అని కూడా అంటారు. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అంటే మనం సమితి రూపంలో చూపించేదానికన్నా చిత్రం రూపంలో త్వరగా చూపించవచ్చు ఆయన భావన. ఈ వెన్ చిత్రాల్లో ఫస్ట్ది ఏ యూనియన్ బికి వెన్ చిత్రం గీయండి అంటాడు. అంటే ఏం లేదండి, ఫస్ట్ ఇలా తీసుకుంటాం, ఇక్కడ మీ అనేది తీసుకుంటాం. ఇక్కడ మేము మర్చిపోయాను, నేను సమితుల టాపిక్కి మొత్తం మూలాధార ఇది. దీన్ని మనం మ్యూ అంటాం, విశ్వ సమితి మ్యూ. మ్యూ అనే గుర్తుతో చదువుతాం. అంటే ఇది విశ్వ సమితికి గుర్తు, విశ్వ సమితి గుర్తు డాష్ మ్యూ అంటారు. దేనికంటే గుర్తు ఇది విశ్వ సమితి. చూడండి, సపోజ్ మనం దంతాల్లో రకాలు తీసుకున్నాం అనుకోండి, అదొక సమితిగా రాస్తే అవన్నీ దింటూ బాగా అవన్నీ దీనికి ఒక సమితి ఉంటాయి. కాబట్టి విశ్వ సమితి మనం ఏ మూలకాలు తీసుకుని అవన్నీ దాంతో భాగాల కింద మనం లెక్క కడతాం. కాబట్టి ఈ మూల మనం మీ అని రాస్తాం. నెక్స్ట్ ఇది ఏ సెట్, ఇది బి సెట్, ఇది ఏ, ఇది ఏ యూనియన్ బి. మనం లెక్క చేసినప్పుడు ఎట్లా రాస్తాం, ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న మూలకాలు కానీ బిలో ఉన్న మూలకాలు కానీ రెండింటిని కలిపి రాశాం. కాబట్టి ఈ రెండింటిని మనం కలిపేసేస్తాం, షేడింగ్ అంటాం. ఇది ఏ యూనియన్ బి, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే మనం ఎట్లా రాశాము, రెండిట్లో ఉమ్మడి మూలకాలు తీసుకున్నాం. అంటే ఒక మూలకం తీసుకుంటే అది ఏలో ఉండాలి, బిలో కూడా ఉండాలి. ఏ అది అంటే ఒక మూలకం తీసుకుంటే అది ఏలో ఉండాలి, బిలో కూడా ఉండాలి. అంటే ఏ బిలు కలిసే చోటు అది ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ మూడోది ఏ మైనస్ బి. ఇక్కడ కంపల్సరీ మోల్ పైన టాప్ కార్నర్లో మ్యూ అనేది రాయాలి, రాయకపోతే మనం మార్క్ కట్ అవుతుంది. దట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్. సైన్స్ మీన్స్ ఎస్ఐ జిఎన్ఎస్ సైన్స్ గుర్తులు. ఏ మైనస్ బి అంటే మనం ఎట్లా రాసాము, ఏలో బిలో కలిసి ఉన్న మూలకాలు ఈ మూలకాలను తీసేసి ఫస్ట్ అక్షరం ఏ కాబట్టి ఏలో మిగిలిన మూలకాలు రాసుకుంటాం. అంటే ఇవి కలిసి ఉన్న భాగాన్ని తీసేసి మిగిలిన ప్రాంతాన్ని మనం షేడ్ చేస్తాం. వెన్ చిత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 4 మార్కులకి 2 మార్కులకి వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4వది బి మైనస్ ఏ. ఇక్కడ ఉంది ఇదేమన్నాడు, బి మైనస్ ఏ. ఇది ఇది ఓకేనా. ఈ మైనస్ గుర్తు ఉపయోగించడం వల్ల మీకేం చెప్పాను నేను, రెండిట్లో కలిసి ఉన్న ప్రాంతాన్ని తీసేసి కలిసి ఉన్న మూలకాలు తీసేసి ఫస్ట్ అక్షరం అనేది బి కాబట్టి బిలో మిగిలిన రాసుకుంటాం. అంటే కలిసిన మూలకాలు తీసేస్తే మిగిలిన ప్రాంతం ఇదే కాబట్టి ఇది మనం షేడ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది వెన్ చిత్రాల గురించి. ఓకేనా, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సెట్స్.